హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఐఎమ్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ట్రైన్డ్ ఇన్ లేజర్ సర్జరీస్, కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు చాలామంది ఈ మధ్యన నేను ఫ్రీక్వెంట్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్ ప్రాబ్లము, అంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ని ఎక్కువ చూస్తున్నాము. ఇది కొంచెం ఈ చలికాలంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ చలికాలంలో చాలామంది ఏమంటారు, నాన్ వెజ్ ఎక్కువ తినడం ఇట్లాంటి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఈ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడం వలన చలికాలంలో చాలా ఎక్కువగా చూస్తుంటాము. మోషన్ హార్ట్కి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉన్న చర్మం మీద అయితే చీలిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లా చీలిన దాన్ని మనం ఫిషర్ అంటుంటాము. అక్కడ ఏదైనా అప్పుడప్పుడే చీలిన తర్వాత అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోవడము, యాబ్సెస్లు ఫామ్ కావడము, అక్కడ చిన్న చిన్న గడ్డలు ఫామ్ కావడము, పోయినప్పుడు విపరీతమైన నొప్పి మంట ఉండడము, కొంచెం జిగురు జిగురు రావడము, మనం మోషన్ వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఉండడము, అంతేకాకుండా మోషన్ పోయి వచ్చిన తర్వాత విపరీతమైన మంట ఉండడము, మనం ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా, ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా, చేసినా, నిల్చున్నా, మన బ్రెయిన్ కాన్సన్ట్రేషను దాని మీదనే ఉంటుంది. అక్కడ ఏదో రకమైన డిస్కంఫర్ట్, ఏదో రకమైన ప్రికింగ్ సెన్సేషను, ఏదో ఒక రకమైన గుంజుతనము, లాగినట్టు ఉండడం, ఇలాంటివి ఉండడం వల్ల మనకు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్టు. సో అసలు ఈ పైల్స్, ఫిష్లా, ఫిషర్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎట్లా మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. సో మనకి పైల్స్ అనేవి నథింగ్ బట్ రక్తనాళాలు అన్నట్టు. ఓకే, సో మనకు మోషన్ వెళ్ళే ద్వారం ఏదైతే ఉందో, మోషన్ వెళ్ళే ద్వారం ఇలా ఉంటుంది. అంటే ఈ పెద్ద పేగు నుంచి మనకు మోషన్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ మోషన్కి చుట్టూ మనకు సన్నటి కండరాలు ఉంటాయి అన్నట్టు. ఇందులో రెండు మూడు రకాల కండరాలు ఉంటాయి. ఒకటి మనం కంట్రోల్ చేసుకుంటాము, ఒకటి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. దాన్ని మనం స్ఫింక్టర్స్ అంటాం, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ఫింక్టర్స్ అంటుంటాం. అయితే ఈ యానల్ కెనాల్లో ఎప్పుడైనా కానీ యానల్ కెనాల్లో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. చిన్న చిన్న సన్నటి రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. ఈ రక్తనాళాలు ఏంటి అంటే చెడు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు, దీన్ని మనం వెయిన్స్ అంటుంటాం కదా. ఈ వెయిన్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పటికి ఒక కుషన్ లాగా ఎఫెక్ట్ ఇస్తుంది, అంటే ఒక కుషనింగ్ లాగా మనకు హెల్ప్ చేస్తుంటుంది. మనకి ఎప్పుడైతే మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోయింది అనుకోండి, ఈ ఫ్రీ అయిపోయిన మూవ్ అయిపోయినప్పుడు ఈ వాల్స్ అంటే మేము గోడలు కదా, ఈ గోడలకు టచ్ అవ్వకుండానే మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా మనము వెళ్ళి మోషన్లో కూర్చోగానే, కమోడ్ మీద కూర్చోగానే ఫ్రీగా మోషన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ వెయిన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా స్మూత్గా మోషన్ వెళ్ళిపోతుంది. కానీ అదే మలబద్ధకం ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు, ముక్కి ముక్కి వెళ్ళడాలు, లేకుంటే రెండు రోజులకు ఒకసారి వెళ్ళడాలు, గంటకు ఒకసారి వెళ్ళడాలు, రోజుకి రెండు మూడు సార్లు వెళ్ళడాలు, వీళ్ళు మనకు యూజువల్గా చూస్తుంటాం, కొందరికి సిగరెట్ తాగితేనే వస్తుంది, కొందరికి పేపర్ చూస్తేనే వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు మనకు పేపర్ చదివేంత వరకు మనం వాష్రూమ్లో కూర్చోవడము, సిగరెట్ తాగుకుంటూ వాష్రూమ్లో కూర్చోవడము, కొందరు ఈ మధ్యన ఫ్యాషన్గా మొబైల్స్ తీసుకెళ్ళి మూవీ చూసుకుంటూ ఉండడము, అంటే గంటలు గంటలు బాత్రూంలో స్పెండ్ చేయడము, వెళ్ళిన తర్వాత 20 మినిట్స్ 30 మినిట్స్ ముక్కుతూ మోషన్ పోవడము, మోషన్ రాకుండా మోషన్ వస్తున్నట్టు ఫీల్ అయిపోయి మోషన్కి వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోషన్ ఏదైతే ఉందో హార్డ్గా ఫామ్ అయిపోతుంది. ఈ హార్డ్గా ఫామ్ అయినప్పుడు ఈ కెనాల్ నుంచి ఫ్రీగా రాకుండా వీటిని మీద ప్రెషర్తో వస్తుంది అన్నట్టు. అంటే ఈ మోషన్ వచ్చేటప్పుడు ఈ ప్రెషర్ తోటి దీన్ని తగులుకుంటూ తగులుకుంటూ మోషన్ బయటకు వస్తుంది. ఈ తగిలినప్పుడల్లా ఏమవుతుంది అంటే సాగినట్టుగా అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా సాగడం వల్ల ఏమవుతుంది, మోషన్ పోయినప్పుడల్లా స్లోగా సాగుతూ ఉంటాయి, ఇట్లా సాగడంలో కొంచెం చిన్నగా సాగితే మనం ఫస్ట్ గ్రేడ్ 1 అంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ లోపల ఉండే రక్తనాళాల గురించి. సో లోపల ఉండే రక్తనాళాలు ఉబ్బితే దాన్ని మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం, అంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం. అదే సేమ్ ఇక్కడ బయట ఉన్నవి సాగితే మనం దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. ఇంటర్నల్ పైల్స్ ఏవైతే ఉన్నాయో మోషన్ ఫ్రీక్వెంట్గా దీని మీద ప్రెషర్ చేయడం వల్ల, ఇవి సాగడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా సాగి మోషన్ ద్వారా నుంచి బయటికి రావడం జరుగుతుంది అన్నట్టు. సో యూజువల్గా మనం ఇది గ్రేడ్ 1 పైల్స్ అంటాం, అంటే సన్నగా చిన్నగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంటాయి అన్నట్టు. ఇంకా కొంచెం ఉబ్బి ఇంకా అంటే దాన్ని 2 అంటాము. కొన్నిసార్లు ఇవి ఉబ్బి బయటికి వచ్చి పోతుంటాయి మనం దాన్ని 3 స్టేజ్ అంటాము. కొన్నిసార్లు అవి బయటికి వచ్చి అట్లే ఉండిపోతాయి, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళవు. యూజువల్గా అందరూ పుషప్ అంటే బ్యాక్ పుష్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ స్టేజ్కి వెళ్తే కనుక ఇవి దాన్ని మనం 4th స్టేజ్ అంటాం. అవి బయటకే వచ్చేసి మనం విపరీతమైన నొప్పి ఉంటుంది, కూర్చోలేము, మోషన్కి వెళ్ళాలంటే భయం అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా లోపల నుంచి ఒక కండలాక పెరిగి కిందికి రావడము ఇట్లాంటివన్నీ జరుగుతుంది, దాన్ని మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటుంటాం అన్నట్టు. అదే అట్లా కాకుండా బయట కూడా మనకు ఉంటాయి, మోషన్ తగిలినప్పుడల్లా బయట కూడా సేమ్ ఇదే విధంగా రక్తనాళాలు ఉబ్బి పెద్దగా పైల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి.
దీన్ని మనము ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. అంటే ఈ పైల్స్ ఏవి ఉన్నా కానీ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఏ ఉన్నా కానీ దీనికి ఒకటే రీజన్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం కదా అది. సో ఈ మలబద్ధకాన్ని కనుక నివారిస్తే ఈ పైల్స్ ఆటోమేటిక్గా పోతాయి. కానీ ఒక స్టేజ్ 2-3 దాటిన తర్వాత మనం మలబద్ధకాన్ని స్ట్రెయిన్ అంటే ఈ స్ట్రెయిన్ అవ్వడం కానీ మోషన్ ఫ్రీగా పోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం వరకు ఈ పైల్స్ అనేవి కూడా ఎటువంటి నొప్పి కానీ అటువంటివి కాజ్ చేయవు. కానీ 3-4 స్టేజ్కి వచ్చినాయి అంటే మనం మలబద్ధకాన్ని మనం ట్రీట్ చేసుకున్నా కానీ వాటికి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ ఓకే, ఏం సింప్టమ్స్ ఉంటాయి, ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి, అసలు ఆపరేషన్ చేయించుకుంటే బెటరా కాదా అంటే, ఎప్పుడైతే 3-4 స్టేజ్కి వచ్చి కూర్చోడానికి నొప్పి లేచినా పోవడానికి మంటలేసినా ఆ టైంలో మనం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్లో ఫస్ట్ టైం మనము లేజర్ ద్వారా శస్త్రచికిత్స అందిస్తున్నాం. అడ్వాన్స్డ్ లేజర్ ఇది, ఇది ఒక డయోడ్ లేజరు. ఈ లేజర్ ద్వారా ఎటువంటి కోత పెట్టకుండా జస్ట్ మనము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఈ రక్తనాళాలని మనము బ్లాక్ చేసేస్తాం. ఈ రక్తనాళాలని కోయాగ్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఈ పైల్స్ రావడానికి కారణం ఏంటి, రక్తనాళాలు, వెయిన్స్. ఆ వెయిన్స్ని మనము బ్లాక్ చేయాలి. ఎలా బ్లాక్ చేయాలి, ఎలా కోయాగ్యులేట్ చేయాలి, ఎలా అబ్లేషన్ చేయాలి అంటే లేజర్ ద్వారా. ఈ లేజర్ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి దీనికి సప్లై చేసే రక్తనాళాలని మనం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పైల్స్ అనేవి ష్రింక్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే లేజర్ చేసినామో ఈ పైల్స్ అనేవి మెల్లగా ష్రింక్ అయిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks అయ్యే వరకు మొత్తం పైల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సరే, ఈ విధంగా చేసినా మరి నెక్స్ట్ రావా అంటే ఈ ఇంత లోపల మనం ఈ సర్జరీ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. స్లోగా ఏం ఫుడ్ తింటే మనకు ఫ్రీగా మోషన్ అవుతుంది, మోషన్ వచ్చినప్పుడే వెళ్ళడము, కొంచెం మోషన్ లూజ్ చేసుకోవడము, లాక్సేటివ్స్ వాడడం, ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఇవి మళ్ళీ మళ్ళీ రాకుండా మనం అరిగట్టవచ్చు అన్నట్టు. ఈ లేజర్ ఏదైతే ఉందో మనం చేసే లేజరు, దీన్ని మనం లేజర్ హెమరాయిడో పెక్సీ అంటాం. అంటే ఇక్కడ మనము కట్ చేయట్లేదు, ఏం తీయట్లేదు. అదే ఓపెన్ సర్జరీలో అయితే మనము కోత పెట్టి కట్ చేసి తీసేస్తాం, కానీ ఇక్కడ మేము ఏం కట్ చేయట్లేదు. ఆ ముద్ద ఏదైతే ఉందో దాన్ని అట్లే లోపలికి తోసేస్తున్నాం. ఎట్లా అంటే దాన్ని వెయిన్ ఏదైతే సప్లై చేస్తున్నా దాన్ని కట్ చేసేసి. సో ఈ టెక్నిక్ చేయడం వల్ల ఏంటి అంటే పేషెంట్కి మనం వస్తే ఒక 1/2 hour సర్జరీ అయిపోతుంది, 6 hours మనం డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్ని. అంత బాగుంటే స్పైనల్ ఎఫెక్ట్ అవన్నీ పోతే కనుక సేమ్ డే డిశ్చార్జ్ చేసేస్తాం. సో నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్కి వెళ్తారు. చాలామందికి ఏంటంటే ఈ పైల్స్ అనగానే భయం ఉంటుంది, మొత్తం కట్ చేస్తారు, నెల డ్రెస్సింగ్ చేసుకోవాలి, నెల బెడ్ మీద ఉండాలనే భయం అనేది ఇప్పటికీ చాలామందికి ఉంది. ఎందుకంటే ఓపెన్ టెక్నిక్లో అదే ప్రాబ్లం, అదే మనం చేసే లేజర్లో అటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ లేజర్ చేసిన వెంటనే నెక్స్ట్ డే నుంచి పని చేసుకోవచ్చు, ఎటువంటి కోత లేదు కాబట్టి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం ఉండదు. జస్ట్ ఒక సిజ్జు బాధ అని చెప్పి ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మనకు రిలాక్స్ అయిపోవచ్చు అన్నట్టు. సో ఎక్స్టర్నల్ కావచ్చు లేకుంటే ఇంటర్నల్ కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఈ లేజర్ చేయడం వలన ఈ పైల్స్ని పూర్తిగా అరికట్టవచ్చు. చాలామంది బయట లీచ్ థెరపీ అని థ్రెడ్ కట్టడము ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి, అవి చాలా డేంజరస్. ఎందుకంటే ఈ థ్రెడ్ కట్టడం ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న రక్తనాళాల్లో ఎంబోలైజేషన్ అంటూ ఉంటాం, అంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి లీచ్ థెరపీ, లీచ్ ద్వారా రక్తం తాగడం ఇవన్నీ ఉపయోగం లేనివి అన్నీ. సో లేజర్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఫ్రీక్వెంట్గా లేజర్ సర్జరీ చేస్తున్నాము, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఎవరికైనా ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, ఏమైనా బాటమ్ అంటే ఈ మలద్వారం దగ్గర ఎటువంటివి ఏమైనా వచ్చినా కనుక ప్రతిదానికి మనం లేజర్ చేసుకోవచ్చు. సో అట్లా ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మోషన్లో ఇబ్బంది ఉన్నా, మోషన్ పోయిన తర్వాత ఏదైనా కండలాగా కనిపిస్తున్నా, ముద్దలాగా కనిపిస్తున్నా, ఇమ్మీడియట్గా నన్ను కలవండి. దీనికి మనం లేజర్ ద్వారా శస్త్రచికిత్స చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.